హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువు వారు చరిత్రలో నిజంగా ఉన్నారా, లేకపోతే కల్పించబడిన ఒక కథ మాత్రమేనా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందుగా మీరేమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా ఉన్నారనుకుంటున్నారా, ఆయన కల్పితం అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఈ వరల్డ్లో చాలామంది క్రైస్తవులు ఆబ్వియస్గా యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్రలో ఉన్న వ్యక్తే అని నమ్ముతారు. క్రైస్తవులే కాకుండా చాలామంది చరిత్రకారులు, ఎంతోమంది మేధావులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడని నమ్మకపోయినా ఆయన చరిత్రలో చాలా ప్రముఖమైన వ్యక్తి అని, చరిత్రలో ఉన్న వ్యక్తి అని నమ్ముతారు. కానీ కొంతమంది అసలు యేసుప్రభు చరిత్రలోనూ లేడు, ఆయన అసలు నిజమైన వ్యక్తి కాదు, కేవలం కల్పించబడిన పాత్ర మాత్రమే అని నమ్ముతారు. చరిత్రలో యేసుక్రీస్తు ఉనికికి వీళ్ళు చెప్పే అభ్యంతరాలు ఏంటంటే మూడు ఉంటాయి. ఫస్ట్ది, యేసుక్రీస్తు ఉనికికి ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవు. రెండవది, ఎటువంటి పురావస్తు ఆధారాలు కూడా లేవు. మూడవది ఏంటంటే, యేసుక్రీస్తు చరిత్ర వేరే గ్రంథాల్లోని దేవుళ్ళను కూడా పోలి ఉంటుంది అని అంటారు. మనం ఈ వీడియోలో మూడో విషయం గురించి చర్చించుకోవట్లేదు, దానికి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఫస్ట్ చారిత్రాత్మిక ఆధారాలు, పురావస్తు ఆధారాలు ఏమున్నాయనేది, ఈ రెండు విషయాలు మాత్రమే మీరు ఈ వీడియోలో చర్చించుకుందాం. యేసు చరిత్రలో ఒక కల్పిత పాత్ర మాత్రమే అనే వాళ్ళ థీరీని ఏమంటారంటే క్రైస్ట్ మిత్ థీరీ అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో లేరు, ఆయన ఒక కల్పిత పాత్ర మాత్రమే అని నమ్మే కొంతమంది చరిత్రకారులు ఈ క్రైస్ట్ మిత్ థీరీని సృష్టించారు. అందులో ఒకరైన ఎర్ల్ డొహర్తీ అనే ఒక హిస్టారియన్ ఏమంటాడంటే, చరిత్రలో యేసుప్రభు లేనే లేడు, ఒకవేళ ఆయన ఉన్నా సరే క్రైస్తవ్యాన్ని స్థాపించడంలో ఆయన పాత్ర ఏమీ లేదు, ఆయన మాత్రం క్రైస్తవ్యాన్ని స్థాపించలేదు అని ఈ ఎర్ల్ డొహర్తీ అనే హిస్టారియన్ చెప్తాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వీళ్ళు చెప్పే చారిత్రాత్మక అభ్యంతరాలు ఏంటంటే, ఒకటి, ఫస్ట్ది, సువార్త గ్రంథాలు అనేవి చారిత్రాత్మక గ్రంథాలు కాదు, అవి కేవలం శిష్యులు సృష్టించిన కల్పిత కథలు మాత్రమే. అది ఫస్ట్ పాయింట్. రెండవది, వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు, సో అందుకనే మేము యేసుక్రీస్తుని చరిత్రలో లేడు అని నిర్ధారణకు వచ్చాము అని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు చారిత్రాత్మక ఆధారాలు ఏమున్నాయో చూద్దాం. మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలోని ఆధారాలు, సువార్త గ్రంథాలు. కొంతమంది చరిత్రకారులు వాటిని యాక్సెప్ట్ చేయకపోయినా చాలామంది చరిత్రకారులు సువార్త గ్రంథాలు చరిత్రలో అవి నిజంగా రాసినవే, అందులో రాసినవి నిజాలే అని నమ్మారు, ఒప్పుకున్నారు కూడా. సువార్త గ్రంథాల గురించి ఇంకొక విషయం ఏంటంటే, ఈ నాలుగు సువార్తలు, మత్తయి, మార్కు, లూక, యోహాను రాసిన నాలుగు సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు వారి జీవితం గురించి, ఆయన చేసిన పరిచర్య, ఆయన సిలువ పెంచనిపోయిన విధానం, అంతేకాకుండా పునరుత్థానము, వీటన్నిటి గురించి రాయబడి ఉంది. ఒకవేళ ఈ సువార్త గ్రంథాలు కల్పితమే అయితే జనాలకి నచ్చని విషయాల్ని వాళ్ళు రాయరు కదా. ఉదాహరణకి కన్యగర్భంలో యేసుప్రభు జన్మించాడనే విషయం చాలామందికి నమ్మరు, దాన్ని చాలామంది విశ్వాసం ఉంచరు ఆ విషయంలో. అటువంటి విషయాల్ని రాయరు కదా. వాళ్ళు జెన్యున్గా నిజమైన విషయాలన్నింటినీ, వాళ్ళు చూసినవి, వాళ్ళు యేసుప్రభుతో గడిపిన అన్ని విషయాల్ని సువార్తలో రాశారు. యేసుప్రభు వారి మినిస్ట్రీని, ఇంకా సిలువు పైన చనిపోవడము, పునరుత్థానం అవ్వడము, అలా అవి కాకుండా వేరేవి జనాలకి నచ్చే విషయాల్ని పెట్టి ఉండొచ్చు కదా సువార్త గ్రంథాల్లో. ఆ విధంగా చేయలేదు వాళ్ళు. అంతేకాకుండా పౌలు రాసిన పత్రికలు, కొత్త నిబంధనలో ఉన్న పత్రికలను కూడా చరిత్రకారులు వాటిని చరిత్రాత్మకంగా రాసినవే అని గుర్తిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత 50-60 సంవత్సరాల తర్వాత అనుకుంటా ఈ పౌలు రాసిన పత్రికలన్నీ ప్రచురితమైనవి. యేసుక్రీస్తు గురించి ఎక్కువ, యేసుక్రీస్తు పుట్టడము, ఆయన మినిస్ట్రీ, వాటి గురించి ఎక్కువ పౌలు పత్రికల్లో ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి వ్యక్తిత్వం ఏంటి, ఆయన మీద విశ్వాసం ఉంచాలంటే, ఆయన్ని ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, ఆ వాటిన్నిటి గురించి పౌలు ఎక్కువగా పౌలు పత్రికల్లో ప్రస్తావించాడు. అంతేకాకుండా ఒక పత్రికలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి సోదరుడు యాకోబుని కలిసినట్టుగా కూడా వ్రాయబడి ఉంటుంది. అంతేకాకుండా పేతురు, ఇంకా యోహాన్ను కూడా పౌలు కలిశారు అని ఒక పత్రికలో ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు యేసుక్రీస్తు నిజంగా నిజమని, ఆయన దేవుడని, ఆయన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఒకవేళ వాళ్ళు నమ్మింది నిజం కాకపోతే జనం ఒక అసత్యానికి కానీ అబద్ధానికి కానీ చనిపోయేందుకు సిద్ధపడరు కదా. విశ్వాసం ఉంచి, యేసుప్రభు వారిని విశ్వాసం ఉంచి ఆయన్ని ఫాలో అయ్యి ఆయన గురించి తెలుసుకున్నారు శిష్యులుగా పౌలు కూడా, ఆయన కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడ్డారు.
అయితే కొంతమంది ఏమంటారంటే ఈ సువార్త గ్రంథాలు పౌలు రాసిన పత్రికలు బైబిల్లో ఉన్నాయి, వీటిని నేను చారిత్రాత్మక ఆధారాలు కింద పరిగణించము అని అంటారు. ఇప్పుడు క్రైస్తవేతర గ్రంథాల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయేమో చూద్దాం. క్రైస్తవేతర గ్రంథ ఆధారాలు యోసేఫస్ అనే ఒక జూయిష్ హిస్టారియన్, టాసిటస్ అనే రోమన్ హిస్టారియన్, వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు ప్రభు గురించి వాళ్ళ రాసిన గ్రంథాల్లో మెన్షన్ చేసినట్టు ఉంది. ఫస్ట్ జోసెఫస్, ఈయన రాసిన పుస్తకం పేరు యాంటిక్విటీస్ ఆఫ్ ద జూస్. ఇందులో రెండు చాప్టర్స్లో యేసు ప్రభు వారి గురించి చెప్పడం జరిగింది. ఒక సందర్భంలో ఏమని ఉంటుందంటే, ద బ్రదర్ ఆఫ్ జీసస్ హూ వాజ్ కాల్డ్ క్రైస్ట్ హూజ్ నేమ్ వాజ్ జేమ్స్. యాకోబు గురించి ప్రస్తావిస్తూ ఈయన యేసుప్రభు వారి సోదరుడు, యేసుప్రభు వారు క్రీస్తు అని పిలువబడ్డాడు అని రాసింది. జోసెఫస్ క్రీస్తుని ఆరాధించడం కానీ ఆయన నమ్మినట్టు ఎక్కడా లేదు. ఆయన ఒక చరిత్రకారుడు. ఆయన యేసు గురించి ఆయన రాసిన పుస్తకంలో మెన్షన్ చేశాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ కాలంలో ఉన్నట్టే. టాసిటస్ రాసిన యానల్స్ అనే బుక్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభు వారిని పాంటియస్ పైలట్ సిలువు పైన చనిపోయేలా చేశాడని ఆ సందర్భం గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇది క్రైస్తవుడు రాసిన పుస్తకం కాదు, ఇది టాసిటస్ రోమన్ హిస్టారియన్. ఇంకా యూదులకు సంబంధించిన ట్రెడిషనల్ గ్రంథాలు మిష్నా ఇంకా టాల్ముడ్, ఇందులో కూడా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి రాయబడి ఉంది. కొంచెం నెగిటివ్గా రాయబడి ఉన్న ఆయన ఎగ్జిస్టెన్స్, చరిత్రలో ఆయన లేడు అని చెప్పలేదు ఈ గ్రంథాల్లో. ఈ గ్రంథాలు ఆయన ఎగ్జిస్టెన్స్ని డినై చేయలేదు. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు వారి ఉనికికి సంబంధించిన చారిత్రాత్మక అభ్యంతరాలు ఏంటి, చారిత్రాత్మక ఆధారాలు ఏంటి అనేది చూసాము. ఇప్పుడు పురావస్తు ఆధారాలు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయేమో దాని గురించి చూద్దాం. పురావస్తు ఆధారాలు అనేవి ఏమీ లేవు అని చెప్పే ఒక ప్రొఫెసర్ ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి ఉనికికి సంబంధించిన ఎటువంటి భౌతికమైన ఇంకా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేది ఇక్కడ లేదు. ఇంకా ఆయన ఏమంటాడంటే, ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదంట అటువంటి ఆధారాలు దొరకడం. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు అని చెప్పే కొంతమంది గురించి కౌంటర్ ఇస్తూ బార్ట్ డిఎహర్మన్ అనే ఒక ప్రొఫెసర్, ఈయన ఒక హిస్టారియన్, ఈయన ఏమంటాడంటే, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ లేదు ఒక పర్సన్కి సంబంధించింది అని అంటే దాని మీనింగ్ ఆ టైంలో ఆయన లేడు, ఆయన ఉనికే లేదు అని అర్థం కాదు. చాలామందిలాగే ఆ టైంలో ఉన్న చాలామందిలాగే ఆయన ఎటువంటి ఆర్కియాలజికల్ రికార్డు కూడా ఆయన మీద లేదు అని దాని అర్థము అని ఈయన చెప్తాడు. అంతే కదా, మన పూర్వీకులు చాలామందివి ఆర్కియలాజికల్గా ఆధారాలు ఏముండవు కదా. దాని మీనింగ్ వాళ్ళు లేరు అని అర్థం కాదు, వాళ్ళు లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు. అయితే ఈ మధ్య కాలంలో దొరికిన కొన్ని పురావస్తు ఆధారాల గురించి చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు నజరేత్ అనే ఊర్లో పెరిగారని, ఇంకా ఆయనకు సంబంధించిన ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ జూయిష్ ట్రెడిషన్స్లో చాలా దొరుకుతాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇజ్రాయెల్కి వెళ్తే అక్కడ కూడా మనకి చాలా ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కనపడతూ ఉంటాయి. కాకపోతే రీసెంట్గా ఈ డిస్కవరీ ఫైండ్ అవుట్ చేశారు ఏంటంటే, కయాఫస్ బోన్ బాక్స్. ఈ కయాఫస్ అని ఆయన ఎవరంటే హై ప్రీస్ట్. యేసుక్రీస్తు ప్రభు వారు కయాఫస్ సిలువుపైకి వెళ్లే ముందు కయాఫస్తో మీట్ అవుతారు. కయాఫస్ అనే హై ప్రీస్ట్ వాళ్ళ గ్రాండ్ డాటర్ యొక్క బోన్ బాక్స్ అనేది ఒకటి దొరికింది. సో అందులో ఈ కయాఫస్ గురించి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మెన్షన్ చేయబడింది. ఇంకొక ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏంటంటే జేమ్స్ బోన్ బాక్స్. ఇది కూడా రీసెంట్గా డిస్కవర్ అయింది. ఈ మీడియం సైజ్డ్ బాక్స్లో హ్యూమన్ బోన్స్ వాళ్ళకి దొరికింది. ఈ యాకోబు ఎవరు అని అంటే యేసుప్రభు వారి సోదరుడు. ఇది దొరికిన బోన్ బాక్స్లో ఇలా రాసింది, జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్. సో ఇది కూడా మనకి ప్రూవ్ చేస్తుంది యేసుప్రభు చరిత్రలో ఉన్నాడు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ పరంగా కూడా ఇది ప్రూవ్ చేస్తుంది. ఈ జేమ్స్ బోన్ బాక్స్ గురించి ఇజ్రాయెల్లో ఒక కేసు కూడా నడిచింది. కొంతమంది ఇది అబద్ధమని, దీనికి ఎటువంటి ఆధారాలు లేవని వాదించారు. అయితే కోర్టు ఏమని కన్క్లూడ్ చేసిందంటే, ఇది అబద్ధం కాదు, ఇది నిజమే, ఈ బోన్ బాక్స్లో ఇన్స్క్రిప్షన్ అదంతా కూడా చారిత్రాత్మకమే అని, ఆర్కియలాజికల్ ఎవిడెన్సే అని కోర్టు రూలింగ్ ఇచ్చింది. చివరిగా చరిత్రలో ఉన్న చాలామంది ప్రముఖులు యేసుప్రభు గారి గురించి ఏమన్నారో ఒకసారి చూద్దాం. నెపోలియన్ అనే ఒక ఎంపరర్ ఏమన్నాడంటే, నాకు చాలామంది తెలుసు, ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా యేసుప్రభు గారికి సమానంగా రాలేరు. నేను చాలామంది సామ్రాజ్యాలను స్థాపించాను, కానీ యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అనే ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ సమయంలో కూడా చాలా లక్షల మంది ఆయన కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్, ఈయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి సువార్తల్ని చదివిన ఎవరైనా కూడా ఆయన ప్రెజెన్స్ని ఫీల్ అవ్వకుండా ఉండలేరు అని అంటాడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర చాలా ఖచ్చితమైనది అని చెప్తాడు. చార్లెస్ స్టీకెన్స్ అనే బ్రిటిష్ రైటర్ కూడా ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. క్రైస్తవ్యం అనేది క్రీస్తు నుంచి, ఆయన క్యారెక్టర్ నుంచి వచ్చింది అని చెప్తాడు.
మన దేశ ప్రముఖుల విషయానికి వస్తే మహాత్మా గాంధీ గారు కూడా యేసుక్రీస్తు ప్రభు ఉనికిని ఒప్పుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తూ ఇతరుల మంచి కోసం, ఇతరులు అంటే ఆయన శత్రువుల కోసం కూడా, మానవాళి కోసం కూడా సిలువుపైన తనని తాను త్యాగం చేసుకుని చేసిన ఆ పని, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పని ఒక గొప్ప పని అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇంకా స్వామి వివేకానంద కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి మెన్షన్ చేశారు. ఈయనేమన్నారంటే, నేను కానీ యేసుక్రీస్తు వారిని ఆరాధించవలసి వస్తే ఆయనని దేవుడిగా తప్ప ఇంకే విధంగా కూడా ఆయన్ని ఆరాధించలేను అని అన్నారు. ఇంకొకసారి స్వామి వివేకానంద ఏమన్నారంటే, నేను కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్న కాలంలో కానీ పుట్టుంటే ఆయన కాళ్ళని నా కన్నీటితో కాదు కానీ నా రక్తంతో కడిగేవాణ్ణి అని అన్నారు. ఇక ముగింపుగా మనము ఈ చారిత్రాత్మక ఆధారాలు చూసాము, పురావస్తు ఆధారాలు చూసాము. కొంతమంది వీటిని చూసి నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ క్రైస్తవులు అయితే, క్రీస్తుని నమ్ముతున్నట్టయితే, ప్రైస్ గాడ్, మీరు ఇలాగే దేవునిలో ఇంకా విశ్వాసంలో ఇంకా ఎదిగి దేవునికి మరింత దగ్గరగా రావాలని కోరుకుంటున్నాను. యోహాను పత్రిక 20:29 ఇలా ఉంటుంది. యేసు ఏమంటాడంటే, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇలా ప్రూఫ్లు చూసి నమ్మడం కంటే కూడా చూడకుండానే విశ్వాసంతో నమ్మిన వారు ధన్యులు అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ మీరు యేసుని నమ్మకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలోని సువార్తల్ని ఒకసారి చదవండి. ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు. యేసుక్రీస్తు వారి ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన చేసిన త్యాగం గురించి మీకు అర్థమవుతుంది. ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు అర్థమవుతుంది. దయచేసి ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలోని సువార్తలను చదవండి. సువార్తలను చదివిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి తెలిసిన తర్వాత మీరు ఖచ్చితంగా రక్షించబడతారు. ఎఫెసీయులకు 2:8 ఇట్లా ఉంటుంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుడు మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకసారి కొత్త నిబంధన గ్రంథంలోని సువార్తను చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి, ఆయన మీకోసం సిలువపైన చనిపోయిన త్యాగం గురించి మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తుని నమ్మండి, రక్షించబడండి. ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.